లీనింగ్ టవర్ ఆఫ్ పీసా తెలుసు కదా, అది అలా వంగి ఉండడానికి కారణం మెత్తటి ఇసుకలో దాన్ని నిర్మించడమే. ఆ మెత్తటి ఇసుక వల్ల అది 4 భయంకరమైన భూకంపాల నుండి రక్షింపబడింది. ఈఫిల్ టవర్కి ఉపయోగించే మొత్తం పెయింట్ బరువు ఎంతో తెలుసా? సుమారు 10 ఏనుగుల బరువు. ఇది ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి మారుస్తూ ఉంటారు. 1992లో ఒకసారి ఒక షిప్ 28,000 రబ్బరు డక్ బొమ్మలను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ప్రమాదవశాత్తు నీళ్ళలో పడిపోయింది. ఆ రబ్బర్ డక్ బొమ్మలు 20 సంవత్సరాల పాటు సముద్రంలో అలా ప్రయాణం చేస్తూ ప్రపంచమంతా తిరిగేశాయి. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అని, 4 సైడ్స్ ఉంటే స్క్వైర్ అని అంటూ ఉంటాం కదా, అదే 26 సైడ్స్ ఉంటే ఏమంటారో తెలుసా? రాంబి క్యూబో ఆక్టోహెడ్రాన్ అని అంటారు. గడ్డిని మనం చూస్తూనే ఉంటాం, మహా అయితే 4-5 రకాలు ఉంటాయి, కానీ సుమారు గడ్డిలో 6,000 వరకు రకాలున్నాయని ఒక అంచనా. భూమి మీద ఉండే మొత్తం గాలి బరువు ఎంతో తెలుసా? 11 క్వింట్రిలియన్ పౌండ్స్, అంటే 10^30 అన్నమాట. ఫేస్బుక్లో మీరు లాగిన్ అయినప్పుడు మీ సిస్టమ్ ఆర్ మొబైల్లో బ్రౌజర్లో మీరు చేసే ప్రతి ఒక్క సెర్చ్ ఫేస్బుక్ ట్రాక్ చేస్తూ ఉంటుందట. డాక్యుమెంటరీస్ అంటే తెలుసు కదా, రియల్గా జరిగే విషయాలని రికార్డ్ చేసి ఫిలింలా తయారు చేసి చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో మొట్టమొదటి డాక్యుమెంటరీ ఫిలిం ఆస్ట్రేలియాలో 1906లో తీశారు. 1866లో యుఎస్ అలస్కాని రష్యా నుండి $7.2 మిలియన్లకి చెక్ ద్వారా కొనుక్కునింది. పిరమిడ్ అనగానే మనకి ఈజిప్ట్ గుర్తొస్తుంది. నిజానికి ఈజిప్ట్ కంటే కూడా సూడాన్ అనే ప్రదేశంలో రెట్టింపుగా పిరమిడ్స్ ఉన్నాయి. వాటి సంఖ్య సుమారు 225. యాపిల్ కంపెనీలో సిరిని కనుక్కోనకముందు సిరి యాప్ని ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్బెర్రీ ఫోన్లలో ఉపయోగించడానికి తయారు చేశారట. వాటర్ నార్మల్గా ఉన్నప్పుడు కంటే గడ్డకట్టినప్పుడు 9% ఎక్కువగా స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. హ్యూమన్ స్కెలిటన్ ప్రతి 10 సంవత్సరాలకు తనని తాను రిపేర్ చేసుకొని పునరుద్ధరించుకుంటుంది. మీకు ఇప్పుడున్న అస్థిపంజరం 10 సంవత్సరాల క్రితందైతే మాత్రం కాదు. నార్త్ కొరియా తెలుసు కదా, అక్కడ కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మిలిటరీ వాళ్ళకు మాత్రమే కార్లు ఉండాలని ఒక రూల్. సామాన్య జనాలు కేవలం నడిచో లేదంటే సైకిల్ మీదనో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.